పత్రికా సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు చేసినటువంటి ఒక మోసం ఏదైతుందో అది చాలా పెద్ద మోసం. 2018 ఎన్నికల్లో రెగ్యులర్ గా పిఆర్సీని అమలుపరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తీరా ఈ రోజు 2 సంవత్సరాల కాలయాపన చేసిన తర్వాత కొండందవి ఎల్కన్ బట్టిన సామతగా దానికో కమిటీ చేసి కాలయాపన చేసి 7% ఫిట్మెంట్ తోటి పిఆర్సీని మేము అమలుపరుస్తామని చెప్పడం ఏదైతుందో ఇది ఉద్యోగస్తులందర్నీ కూడా మోసం చేయడం వాళ్ళ యొక్క న్యాయంగా రావాల్సినటువంటి ఒక ఫిట్మెంట్ ఏదైతుందో దాన్ని అడ్డుకోవడంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు చేస్తున్నటువంటి మోసానికి నిరసనగా ఉద్యోగస్తులకు మద్దతుగా వివిధ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములై ఉద్యోగస్తులకు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఏదైతుందో దీన్ని బట్టబయలు చేయాలని చెప్పేసి విద్యా ఉద్యోగ సంఘాలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇలా ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఓ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమి తర్వాత ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుండు. ఈరోజు 132,000 ఉద్యోగాలను మేము భర్తీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. దేని ఆధారంగా 132,000 ఉద్యోగాలు భర్తీ అయినాయో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తెలియాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా జరిగినటువంటి ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మొత్తం లెక్కేస్తే 25,000 లేవని చెప్పేసి ఆ ప్రభుత్వం కింద ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే చెప్తుంది. మరి 132,000 ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసిండ్రు, ఏ రకంగా భర్తీ చేసిండ్రు, దేని ఆధారంగా భర్తీ చేసిండ్రు రాష్ట్ర ప్రజలకు వెంటనే తెలియాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కుంపదీసి ఇటుక బట్టిలల్లో పనిచేసే వాళ్ళను, గూన పెంకల ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళను, రైస్ మిల్లుల్లో పనిచేసే వాళ్ళను అందరి డాటా కూడా రాసుకొచ్చేసేవైనా చెప్తుండా ఈ తారక రామారావు అర్థమైతలేదు. కానీ ఈ 132,000 ఉద్యోగాలు ఏందనేటువంటిది ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్పాలనో తోయని పరిస్థితులలో ఈరోజు ఈ రాష్ట్ర మంత్రులు ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ గారికి అవకాశమే ఉండేది కాదు. మేము ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు గారు. ఈ పిచ్చిముచ్చట్లు ఎవడని ఇంటే నవ్వుతాడనేటువంటిది ఈ మధ్యలో దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మంత్రులకు మతి భ్రమించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, తెల్లారి ప్రజలకి వెళ్ళి వ్యతిరేకంగా రాగానే సారీ చెప్తుండ్రు మాది పొరపాటు అయిపోయిందని మళ్ళా జనాలకు వచ్చేస్తుండ్రు. మొన్న అక్కడ ఎక్కడో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, తెల్లారి సారీ చెప్పిండు. నిన్న పరకాళ్ళ ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన మాట్లాడిండు అదే రకంగా, ఇవాళ మళ్ళీ ఈయన అదే రకంగా మాట్లాడుతుండ్రు. తెలంగాణకు అధ్యక్షుడు కావడం అనేటువంటిది సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ వాళ్ళు ఎంతోమంది
బీజేపీకి అధ్యక్షులైనరు, టీడీపీ మన కాంగ్రెస్ కి అధ్యక్షులైనరు, చాలా పార్టీలకు అధ్యక్షులైనరు. అంటే ఆ రోజు ఈనే ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడి స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేనే తెచ్చిన కాబట్టి మీరందరైనరు అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఓన్లీ ఇప్పుడే ఒక బండి సంజయ్ గారే రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీజేపీకే గాలే. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రులైనరు, రాష్ట్ర అధ్యక్షులైనరు. ఇదే ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక మాటలు మాట్లాడడం ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ దుబ్బాక జిహెచ్ఎంసీ ఎఫెక్ట్ ఏదైతుందో ఆ ఎఫెక్టులకు వెళ్ళి ఈరోజు ఈ టీఆర్ఎస్ మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు. దాన్ని కోలుకోలేనటువంటి మధ్య స్థిమితం కోల్పోయినటువంటి వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. మీరేదో కలలు కంటున్నటువంటి రాబో రోజుల్లో మేము వేస్తాం తీస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటిది ఏమి ఉండదు. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, అదేవిధంగా ఇదే విధంగా విజయాలతోటి ముందుకు సాగుతుంది. ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం, ప్రజల సమస్యలపైన స్పందిస్తున్నాం. మీరంతా చేసేటువంటిది ప్రజలను మోసం చేస్తున్నారు, ఇచ్చిన వాగ్దాన్ని అని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున గోళ చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. కల్వకుంట్ల తారక రామారావు అంటాడు నిరుద్యోగ భృతి మేము వెంటనే ప్రారంభం చేస్తాం. నువ్వు చెప్పిందేనడు చేస్తుందనేనడు, మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎవరు మరి 2018 ఎన్నికలలో మీరు చెప్పారు కదా మేము గెలిస్తే నిరుద్యోగ భృతి ఇస్తాం. 2021 వరకు ఏం చేసినారు? ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి, పిఆర్సీ ఇవన్నీ ఈరోజు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఈ 2 సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు? ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మళ్ళొకసారి మోసం చేయాలి, ముఖ్యంగా పట్టభద్రులను మళ్ళొకసారి వాళ్ళను మోసానికి గురి చేయాలి, మళ్ళీ ఓట్లు దండుకోవాలనేటువంటిది ఓ కొత్త డ్రామాగా అందరూ వాళ్ళు చెప్పగానే ఇడిదికి అందరూ కూడా మళ్ళీ డ్రామా స్టార్ట్ అయింది అని చెప్పేసి మేము ఈరోజు మేము సూటిగా తారక రామారావు గారిని అడుగుతున్నాం, నీ గనుక నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ భృతి పైన ఏ కొంచెం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు చెప్పినటువంటిది ఏంది? మేము అధికారంలోకి వచ్చినాక ఏంటనే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2018 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు నెలకు 3000 నిరుద్యోగ భృతి అంటే ఒక్కొక్కరికి 72000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుద్యోగికి అప్పున్నది. 72000 రూపాయలు చెల్లించి ప్రతి నిరుద్యోగికి ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి 3000ను కలుపుకొని 75000 రూపాయలు చెల్లించి నిరుద్యోగ భృతిని ప్రారంభం చేయండి. మీరు చెప్పేది ఎవరన్నా నమ్ముతారు? మరి ఈ 2 సంవత్సరాలు మీరు ఓట్లు వేసుకున్నారు కదా, ఓట్లు వేసుకుంటే 2018 అధికారంలోకి వచ్చారు కదా. మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి కారణంగానే ఆ రోజు నిరుద్యోగులందరూ మీ పక్షాన చేరి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా. ఈ 2 సంవత్సరాలు ఎవడు దానికి సంబంధించినటువంటి నష్టాన్ని ఎవరు భరిస్తారు? మీరు ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 72000 ప్లస్ వచ్చే నెలది 3000, 75000 కనుక ఇచ్చి నిరుద్యోగి ప్రతి నిరుద్యోగికి 75000 చెల్లించి మీరు నిరుద్యోగ వృత్తిని కనుక ప్రారంభం చేసినట్టుంటే మీరు చెప్పినటువంటి ఒక వాగ్దానాన్ని మీరు నిరూపించుకున్నట్టు. కాబట్టి మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం 75000 రూపాయలు చెల్లించి ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభం చేయాలి, అప్పున్నటువంటి 75000 వెంటనే చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ 72000 రూపాయలు ఈ నెల వరకు ఉన్నటువంటి 72000 అప్పు ఏదైతుందో ఈ అప్పు తీర్చుకోకుండా మీరు నిరుద్యోగ భృతి అని చెప్పేసి పత్రికా ప్రకటనలు చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన తర్వాత ఆ నిరుద్యోగ భృతిని అట్టుకెక్కించి మీరు ఈ యొక్క మోసాలు ఏవైతే చేస్తున్నారో ఇవన్నిటికి నిరసనగా నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల భృతిని వెంటనే 72000తోటి ప్రారంభం చేయాలని చెప్పేసి రేపు మేము అన్ని జిల్లా కేంద్రాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. కాబట్టి అన్ని రకాల ఉద్యోగస్తులు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు కావచ్చు, రిటైర్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలతోటి గారెడలు చేసి మోసాలు చేసి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే వాగ్దానాలను పత్రికలలో ప్రకటనలు చేస్తూ వచ్చిన ఎలక్షన్లలో
మరి కాలం గడుపుకుంటూ దాట వేసుకుంటూ ముందుకు పోవడానికి నిరసనగా మేము ఈ యొక్క నిరుద్యోగులు ఉద్యోగుల ఉద్యోగస్తుల యొక్క పక్షాన వాళ్ళకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నామని రాష్ట్ర శాఖ తరపున మీకందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.